హెబ్రీ పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక 10:9-14 వరకు మీరు ఎవరైనా గట్టిగా స్పష్టంగా చదవండి. హెబ్రీ పత్రిక 10:9-14 వరకు. ఆయన నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాను. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నది. ఆ రెండవ దానిని సిద్ధపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒకేసారి అర్పింపబడిన చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాం. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయించు పాపములను ఎన్నటెన్నటికి తీసివేయలేని ఆ బలినే మాటిమాటికి అర్పించుచుండును. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక బలి అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠంగా చేయబడిన వరకు కనిపెట్టుచు దేవుని కుడిపాచున్న ఆశీనుడాయన. ఒక అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలంలో సంపూర్ణులుగా చేసి ఉన్నారు. చాలా థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దేవానికి స్తోత్రం నాయన. ఇదిగో తండ్రి, ఈ యొక్క హెబ్రీ పత్రికలో నుంచి నేను కొన్ని మాటలు ధ్యానిస్తుండగా తండ్రి, మీరు మా వెనుకల్లో ఈ వాక్యాన్ని మాకెంతగానో దీవెనకరంగా ఉంటుంది, మాకు సాయం దయచేయమని, నిలబడి నన్ను జ్ఞాపకం చేసుకొని బలపరచమని, మీకులో సాయం దయచేయమని, మా రక్షకుడిని ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని యొక్క మహాకృపను బట్టి మనము ఈ యొక్క దినమున ఉదయకాలము ఈస్టర్ సన్రైజ్ సర్వీస్ జరుపుకున్నాం. అంటే ఉదయకాలము అక్కడ మనం మిస్టర్ గుడ్డకెళ్ళి ఆరాధనలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. పాటల ద్వారాను వాక్యం ద్వారాను బలపరచబడ్డాము. అదేవిధంగా ఉదయకాలమున ఇప్పుడు ఆరాధనలో దేవుడు మనతో మాట్లాడతాడనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. నిలబడ్డా నేను మాట్లాడకపోవచ్చు, కానీ దేవుడు తన వాక్యం ద్వారా ఆయన మాట్లాడతాడు. మనల్ని కేవలము ఆయన యొక్క స్వరముగా మాత్రమే వాడుకుంటాడు దేవుడు. కానీ ఆయన వాక్యములో జీవమున్నది, ఆ వాక్యము జీవము గలది, కాబట్టి మనుషులకు అది జీవమునిచ్చేదిగా ఉన్నది అని మనం మర్చిపోకూడదు. ఆ వాక్యములో జీవం ఉన్నది అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు కదా. ఈరోజు మనము యేసుక్రీస్తు యొక్క తిరిగి లేచినాడు, ఆయన పునరుద్ధారుడైనాడని చెప్పేసి మనము ఉదయము పాటలు పాడుకుంటూ అక్కడికి వెళ్ళి ఎంతో సంతోషంగా మనము వాక్యం చెప్పుకొని మళ్ళీ వచ్చినాము కదా. ఈస్టర్ అనేటువంటి మాటను మనము అందరూ జరుపుకుంటూ ఉన్నాం. కానీ యేసుక్రీస్తు యొక్క ఆ త్యాగాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆయన యొక్క ఉన్నతమైనటువంటి త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకునేటప్పుడు మనం ఎంతగానో దానికి విధేయత కలిగిన వారముగా ఉండాలి, విధేయత కలిగిన వారముగా ఉండాలి. ఈ యొక్క మనము మత్తయి సువార్తలో కానీ, మార్కులో కానీ, లూకా సువార్తలో కానీ, యోహాను సువార్తలో కానీ యేసుక్రీస్తు తిరిగి లేచిన తర్వాత దాదాపుగా 40 రోజులు ఆయన అనేక మంది కనిపించినాడంట, అనేక మందికి కనిపించినాడంట. బయట పిల్లలు అలా చేస్తూ ఉన్నారమ్మా, వాళ్ళని పంపించేయండి, లేదంటే లోపల సరైన కూర్చోబెట్టండి. దాదాపుగా 40 రోజులు ఆయన అనేక మంది కనిపించినాడంట. ఆయన తన్ను తాను సజీవుడిగా అనేకులకు కనపరుచుకున్నాడు, ఆయన యొక్క శిష్యులకు కనపరుచుకున్నాడు. అక్కడ మగ్ధలేని మరియా ఉంది, తర్వాత యేసు తల్లి అయిన మరియా ఉంది, అనేకులకు తన్ను తాను కనపరుచుకున్నాడు. ఆయన సజీవుడిగా కనపరుచుకున్నప్పుడు ఒక మాట చెప్పినాడు, నేను ఇంకా సమాధిలో లేను, నేను తిరిగి లేచినాను, కాబట్టి మీరు ఆ ప్రాంతానికి ఎక్కడ వెళ్ళాలి, యెరూషలేములోనికి వెళ్ళి ఏం చేయాలంటే మీరు నేను లేచినానని చెప్పేసి అనేకులకు మీరు చెప్పండి అని చెప్పినాడు.
అక్కడ వెళ్ళి నా సహోదరులకు లేదంటే నా సహోదరులకు మన అందరికీ వాళ్ళందరికీ కూడా మీరు చెప్పండి అని యేసుక్రీస్తు ఆయన యొక్క శిష్యులకు చెప్పినాడు. తన్ను తాను కనపరుచుకున్నాడు. ఎలా? సజీవునిగా. ఆయన అక్కడ లేడు, మనం చూసినాం కదా మార్నింగ్. ఆయన సమాధిలో లేడు. ఆయన ఎక్కడ లేడు? సమాధిలో లేడు. ఆయన తిరిగి లేచినాడు. తిరిగి లేచి మృత్యుంజయుడై తిరిగి లేచినాడు. ఈ లోకంలో ఎవ్వరు కూడా, కొంతమంది అంటారు సాయిబాబా గురించి చెప్తా ఉంటారు, సాయిబాబా కూడా నేను సమాధి అయిపోతా, నేను అక్కడనే సమాధిలో అలాగే జీవంతో ఉంటానని చెప్పేసి ఆయన చెప్పినాడంట. చెప్తే ఆ తర్వాత ఆయన సమాధి చేసినారు. ఆ సమాధి దవ్వి ఆయన లోపలికి వెళ్ళిపోయినాడు, అందులో పడుకున్నాడు, అలాగే చనిపోయినాడు. ఇంతవరకు బయటికి రాలేదు సాయిబాబా. అక్కడ ఏమంటారంటే, ఒకవేళ సమాధి తెరిస్తే, మీరు ఇక్కడ తెరిస్తే మీకు ఏమన్నా అవుతుందని చెప్తే ఇంతవరకు ఎవరు కూడా దాన్ని తెరవలేదు. అంటే ఆ సమాధిలో అక్కడికి వెళ్ళి చనిపోయి అలానే కుళ్ళిపోయినాడు. ఎవరు? సాయిబాబా. అలా చాలామంది అనుకున్నారు ఈ లోకంలో మేము దేవుళ్ళమని చెప్పుకున్నారు, గొప్ప గొప్పగా చూపెట్టుకున్నారు, అనేకులకు చూపెట్టుకున్నారు, గొప్పవాళ్ళమని చెప్పుకున్నారు. కానీ యేసుక్రీస్తు మాత్రమే సమాధిలో అంటే చనిపోయి తిరిగి లేచినాడు. చనిపోయి తిరిగి లేచినాడు. ఆయన అనేకులకు కనిపించిన తర్వాత ఆయన చివరిగా వెళ్ళి మీకు శుభం కలుగునుగాక అని చెప్పి ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళిపోయినాడు. ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఇద్దరు దూతలు వచ్చి చెప్తా ఉన్నారు. ఏమన్నారు? గలీయ మనుషులారా, యెరూషలేము నివాసులారా, మీరెందుకు ఆయన వైపు చూస్తూ ఉన్నారు? ఆయన ఎలాగైతే భూమిపై నుంచి ఆకాశంలోనికి వెళ్ళిపోయినాడు, ఎలా వెళ్ళిపోయినాడు, ఆయన ఆకాశంలోనికి వెళ్ళిపోయినాడు, అంటే అలా ఉన్న చోటు నుంచే పైకి వెళ్ళిపోయినాడంట. అనేకులు చూస్తూ ఉన్నప్పుడు ఆయన వెళ్ళిపోయినాడు. ఒక మేఘం వచ్చి ఆయన తీసుకుని పోయిందంట. ఒక మేఘం. వాళ్ళు అన్నారు, దూతలు వచ్చి అన్నారు, ఎలాగైతే ఆయన తిరిగి అక్కడికి వెళ్ళిపోయినాడు అదేవిధంగా మళ్ళీ తిరిగి వస్తాడు అనే విషయాన్ని వాళ్ళు చెప్పినారు. ఏమన్నాడు? మళ్ళీ అలాగే వస్తాడు అని చెప్పినారు. ఆ వచ్చేటప్పుడు ఇంతకుముందు వచ్చినప్పుడు ఎట్లా వచ్చిండు? ఒక చిన్న కుటుంబంలో, లేదంటే ఒక చిన్న పశువుల పాకలో ఆయన జన్మించినాడు, చిన్న బాబులాగా జన్మించినాడు. కానీ రెండవసారి వచ్చేటప్పుడు అలా రాడు. ఆయన గర్జించు సింహం వలె చాలా భయంకరంగా, ఏమంటాం మనము, చంద్రకొల పట్టుకుని ఉంటాం లాంటి, అలా పట్టుకొని వస్తాడు. వచ్చి మధ్యాకాశంలో నిలబడి అందరికీ, ఎవరైతే ఆ దేవుని నమ్ముకుంటారో వాళ్ళందరికీ కూడా, అంటే గొర్రెలు మేకలు అంటాం కదా, గొర్రెల్ని మేకల్ని వేరు చేసి గొర్రెల్ని తీసుకుని వెళ్తాడంట. మంచి వాటిని తీసుకుని వెళ్తాడు, ఆ పాడైన వాటిని పడేసి వెళ్తాడంట. చూడండి ఏం జరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఆయన వెళ్ళిపోయినాడు తిరిగి లేచి. ఇప్పుడు 2000 సంవత్సరాలు అవుతుంది ఆయన తిరిగి వెళ్ళిపోయి, దాదాపుగా 2000 ఏళ్ళు అవుతుంది ఆయన తిరిగి వెళ్ళిపోయినాడు. ఆయన మళ్ళీ వాళ్ళు అన్నారు, దూతలు అన్నారు, ఇదిగో మీరు ఎందుకు భయపడతా ఉన్నారు, మీరు ఎందుకు ఆయన వైపు తేరి చూస్తూ ఉన్నారు, ఆయన ఇక లేడు, ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడు, ఆయన ఎలాగైతే వెళ్ళిపోయినాడు అదేవిధంగా మళ్ళీ వస్తాడు. రెండవసారి ఆయన ఎదుర్కోవడము చాలామందికి చాలా కష్టం. బాధపడతారు, ఏడుస్తారు, రొమ్ము కొట్టుకుంటారు. అనేకులకు బాధలు వస్తాయి ఆ టైంలో, ఇబ్బంది పడుతూ ఉంటారు, కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన వచ్చేటప్పుడు ఎవరు తాళగలరు. ఆయన గర్జించి సింహం వలె వస్తాడు ఆ టైంలో. గర్జించేటప్పుడు సింహం ఎలా వస్తుంది? ఆ సింహం ఏం చేస్తుందంట? అనేకుని గాయపరుస్తుంది. సింహం వచ్చి మన ఇంటి పక్కన నిలబడి మనం చూసుకుంటూ ఊకోదు, ఏం చేస్తుంది? అందరిపైన అటాక్ చేస్తూ ఉంటుంది. ఆయన గర్జించు సింహం వలె వస్తాడు. ఆయన ఎలాగైతే వెళ్ళిపోయినాడు, ఆయన మళ్ళీ రెండోసారి రాబోతూ ఉన్నాడు. ఆ విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు చదివినాం కదా ఈ వాక్య భాగంలో, ఒక 2 మాటలు చెప్పి ముగిస్తాను నేను. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము 11వ వచనము, మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎప్పటికీ తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచు ఉండును. ఆ దినాల్లో ఏం చేసేవారంటే, మందిరంలో వెళ్ళి యాజకుడు అంటే పాస్టర్ లాగా. ఆ రోజుల్లో అంటే, ఆ రోజుల్లో యేసుక్రీస్తు ఇంకా తనకు తాను అర్పించుకోలేదు, ఆయన శిలువ పైనకి వెళ్ళలేదు,
ఆయన ఇంకా బలి కాలేదు. అంతకుముందు ఏముండేనంటే మందిరంలోనికి వెళ్ళి ఆ ప్రజల కోసము ప్రార్థించాలి, మందిరంలోనికి వెళ్ళి ప్రజల కోసము బలులు అర్పించాలి. ఏం చేయాలి? గొర్రెనో కానీ మేకనో కానీ దేన్నో కానీ కోసి ఏం చేయాలంట, ఆ రక్తాన్ని ఆ గ్రంథం ఉంటుంది కదా గ్రంథం పైన, తర్వాత ప్రజల పైన ప్రోక్షించాలి. ఏం చేయాలి? రక్తాన్ని ప్రోక్షించాలి. ఎందుకు రక్తం ప్రోక్షించాలంటే రక్తము చిందించకపోతే పాప క్షమాపణ లేదు. అందుకే ఏమంటాం మనము, యేసుక్రీస్తు యొక్క రక్తములో మన జీవితాన్ని మనం కడుక్కోవాలి అంటాం మనం. ఎందుకంటే ఆ రక్తము ద్వారానే మనందరికీ కూడా పాప క్షమాపణ కలుగుతూ ఉంది. ఇక్కడ చూడండి, యాజకుడు ప్రతీ నెల ప్రతిరోజు ఏం చేస్తాడంటే ఆ ప్రజల కోసము వాళ్ళ యొక్క పాపాల నిమిత్తము ఏం చేస్తాడు, ఆయన వచ్చి ఎప్పుడు కూడా బలి అర్పిస్తూ ఉంటాడు. ఎవరి తరపున? ప్రజల తరపున. లేదంటే అక్కడ ఉన్నటువంటి ఆ పాపుల తరపున ఆ యాజకుడు ఎప్పుడు కూడా బలి అర్పిస్తూ ఉండేవాడు. గొర్రెల్ని కట్ చేసేవాడు, మేకని కోసేవాడు, పావురాలు కోసేటువంటి వారు, రకరకాల జంతువుల్ని అర్పించేటువంటి వాళ్ళు. ఒకవేళ నేను తప్పు చేస్తే ఏం చేయాలంటే, నేను గొర్రెనో కానీ మేకనో కానీ తీసుకొచ్చి మందిరంలో అప్పగించాలి. ఎందుకు? కోయడానికి. అప్పుడు కోస్తే నా పాపాలు క్షమించబడతాయి అని చెప్పేసి నాకు తృప్తి ఉండేది. అప్పుడు ఆ రోజుల్లో మనుషులకు అలా ఉండేది. కానీ ఈరోజు చూడండి, ఒక మాట కింద రాయబడింది, ఈయనైతే పాపము నిమిత్తము సదాకాలం నిలిచి ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తమ శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడిన వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడయను. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలం సంపూర్ణుడుగా చేసి ఉన్నాడు. ఒక్క అర్పణ చూడండి ఏం చేస్తుందంట, ప్రధాన యాజకుడు కానీ యాజకుడు కానీ ప్రతిరోజు గొర్రెల్ని మేకల్ని మందిరంలో కోసేటువంటి వాళ్ళు. ఎందుకంటే పాపాలు పోవడానికి. ఈ రోజుల్లో కొన్ని మందిరాల్లో ఆ హిందూ సోదరులు కానీ అక్కడక్కడ మేకల్ని గొర్రెల్ని కోస్తూ ఉంటారు, బలి అర్పిస్తూ ఉంటారు, బలులు చేస్తూ ఉంటారు. లేదంటే ఆ దర్గా దగ్గర ఏం చేస్తారు, కందులు చేస్తూ ఉంటారు, కట్ చేసి బలి అర్పించి కందులు చేస్తూ ఉంటారు. ఎందుకంటే పాపాలు పోవాలని చెప్పేసి ఇవన్నీ కూడా చేస్తారు మానవులు. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, ఈయనైతే పాపాల నిమిత్తము సదాకాలము నిలిచి ఒక్క బలిని అర్పించినాడు. ఒకటే ఒక్క బలి. ఈరోజు మనము ఏం చేస్తున్నాము, కేవలం మందిరానికి వస్తున్నాము, కూర్చొని వాక్యం విని వెళ్తూ ఉన్నాం. కానీ ఆ రోజు అలా ఉండేది కాదు. ఎలా ఉండేది? తప్పకుండా మన పాపాల నిమిత్తం మనము బలి అర్పించాల్సిందే. నా దగ్గర డబ్బులు లేవనుకోండి ఏం చేయాలి? ఇప్పుడు నా దగ్గర మేక కొనడానికి అవకాశం లేదు, నేను మేక కొనే సొమ్మత నాకు లేదు, ఒక గొర్రెను కొనే సొమ్మత నాకు లేదు. లేకపోతే ఏం చేయాలంటే ఒక గువ్వ అంటాం కదా, ఒక గువ్వ కానీ ఒక పావురం కానీ, ఆ తెల్లని పావురం కానీ తెచ్చి మందిరంలో అర్పించాలి. కానీ ఇప్పుడు మనకి ఏమవుతుంది, మనము గువ్వలు తేవాల్సిన అవసరం లేదు, మేకలు తేవాల్సిన అవసరం లేదు, లేదంటే పొట్టేలు తీవాల్సిన అవసరం లేదు. ప్రేమ తేవాలి, కేవలం మన హృదయాలు తీసుకొని రావాలి ఇక్కడికి మందిరంలోనికి. దేవుడు అంటా ఉన్నాడు, నీ హృదయం నాకు ఇవ్వు అంటా ఉన్నాడు. ఈ రోజుల్లో ఆ రోజుల్లాక మనకు దేవుడు అవివిధి ఇచ్చి అర్పించాల్సిన అవసరం లేదని చెప్తా ఉన్నాడు. ఎందుకంటే ఈయన ఎవరు, యేసుక్రీస్తు ఒక్కసారి మాత్రమే బలి అర్పించినాడు, ఒకే ఒక్కసారి బలి అర్పించినాడు. ఎందుకంటే దేవుడు తనను తాను అర్పించుకున్నాడు. ఆ బలిపీఠం మీద ఆయన పడుకున్నప్పుడు ఆయన మీద ఒక కత్తి వేస్తే ఎలా తలక ఎగిరిపోతుంది కదా, అలా ఆయన బలి చేసినాడు. ఎక్కడ? శిలువ మీద. ఆ శిలువ అనే బలిపీఠం మీద తన్ను తాను అర్పించుకున్నాడు. ఇప్పుడు మన పాపాల నిమిత్తము గొర్రెల్ని కానీ మేకల్ని కానీ కోయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తే ఆ గొర్రెల యొక్క, మేకల యొక్క, ఇంకేంది, ఆ పావురాల యొక్క, గువ్వల యొక్క స్థానంలో ఆయన బలైపోయినాడు. మనము డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎలా వస్తుంది మనకు రక్షణ? ఉచితముగా వస్తుంది. ఆ రోజుల్లో రక్షణ అంటే చాలా కష్టపడాలి, పాపాలు ఒప్పుకోవాలి, గొర్రెలు మేకలు అన్నీ అర్పించుకోవాలి, అలాగైతే రక్షణ వచ్చేది ఆ రోజుల్లో. ఈ రోజుల్లో చాలా సులభమైపోయింది మనకు. ఎందుకంటే యేసుక్రీస్తు తన్ను తాను ఒకేసారి అర్పించుకున్నాడు, ఒకేసారి అర్పించుకున్నాడు. కాబట్టి మనం ఇంకొక వాక్యభాగం చదువుకుందాం. 9వ అధ్యాయము హెబ్రీ పత్రిక 11వ వచనము.
చదవండి. అయితే క్రీస్తు రాబోచున్నా మేలు విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిది మరి ఘనమైనది సంపూర్ణమైనది నైనా గుడారము ద్వారా మేకల యొక్క గొర్రెల యొక్క రక్తముతో కాక స్వరక్తముతో స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించను. ఏలయనగా మేకల యొక్క ఎడ్ల యొక్క రక్తమును మైల పడిన వారి మీద ఆవు దూడల బూడిద చల్లుడయు శరీరశుద్ధి కలుగునట్లు చూడండి ఒక్క మాట ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ ఏమంటున్నాడంటే గొర్రెల యొక్కయు మేకల యొక్కయు రక్తము కాక. చూడండి ఇక్కడ మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో అన్నాడు. తన స్వరక్తముతో ఇంకేమంటున్నాడు ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించను. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైల పడిన వారి మీద ఆవు దూడ బూడిద చెల్లుటయు ఆ శరీరశుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరచునేడల నిత్యులకు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న యేసుక్రీస్తు యొక్క రక్తము. ఇప్పుడేమవుతుందంట మేకల యొక్క రక్తము కాదు, ఇంకా ఆవు దూడల యొక్క రక్తము కాదు, కోడల యొక్క రక్తము కాదు, ఎడ్ల యొక్క రక్తము కాదు. ఏ రక్తం అంటేది? యేసుక్రీస్తు యొక్క రక్తము. యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా ఒక్కసారి తన్ను తను అర్పించుకున్నాడంట యేసయ్య. నిత్యులకు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న యేసుక్రీస్తు యొక్క రక్తము. నిర్దోషమైన రక్తము. ఎలాంటి రక్తం కావాలంట? నిర్దోషమైన రక్తము. ఎలాంటి దోషము లేని రక్తమునై ఉండవలను. ఎలాంటి దోషము లేని రక్తమై ఉండవలను. ఇప్పుడు మనుషుల కోసము సాధారణ మానవులు బలి అర్పించగలమా? అర్పించలేము. బలులు అర్పిస్తే కూడా ఏం చేస్తారంటే ఆ రోజుల్లో మేక తెస్తే కూడా ఈ చారలు ఉన్నటువంటి ఇప్పుడు కొన్ని ఏమో తెల్లగా ఉంటాయి మేకలు, కొన్ని గొర్రెలు ఎట్లా ఉంటాయి తెల్లగా ఉంటాయి. ఆ తెల్లగా ఉన్నటువంటి గొర్రెల మీద కూడా అక్కడక్కడ డాగులు, ఇప్పుడు తెల్ల గొర్రెలకు అక్కడక్కడ నల్లగా ఉంటాయి, కొన్నిటికి ఎర్రగా ఉంటుందా, అలాంటి వాటిని కూడా అర్పించేది కాదు ఆ రోజుల్లో. ఎలాంటిది ఉండాలంట? ఎలాంటి మచ్చ కానీ ముడత కానీ ఉండకూడదు. ఎలాంటివి ఉండాలి? నిష్కలంకమైనటువంటి గొర్రె, అంటే కలంకము లేనిది, లేదంటే ఎలాంటి చారులు లేనిది, ఎలాంటి కలర్స్ అంటే డిఫరెంట్ కలర్స్ లేకుండా ఒకే కలర్ ఉండాలి, తెల్ల కలర్ ఉండాలి. అలాంటి వాటిని అర్పించేవారు. ఇప్పుడు చూడండి ఒకేసారి యేసుక్రీస్తు తన్ను తాను అర్పించుకున్నాడు సిలువలో. ఎంత గొప్ప దేవుడు అండి. ఎందుకంటే రక్తము చిందించకపోతే పాపక్షమాపణ లేదు. రక్తము చిందించకపోతే పాపక్షమాపణ లేదు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన దగ్గరికి పోవాలి. చివరిగా నేనేం చెప్పాలో చెప్పి ముగిస్తాను. ఇంతకుముందు ఏం చెప్పినారంటే దూతలు ఆయన ఆకాశంలోకి వెళ్ళేటప్పుడు ఏమన్నారు వాళ్ళు, ఇదిగో గలీయ మనుషులారా మీరు ఆయన ఆకాశంలోనికి వెళ్ళట చూస్తున్నారే, ఆయన ఏ విధంగా అయితే వెళుతూ ఉన్నాడో అదే విధంగా మళ్ళీ తిరిగి వస్తాడు, రెండవసారి మళ్ళీ భూమికి వస్తాడు, కాబట్టి మీరు సిద్ధపడి ఉండండి అని చెప్పినారు. కాబట్టి యేసుక్రీస్తు ఆయన ఏం చెప్పినాడు, ఆయన రెండవ రకం నుంచి ఏం చెప్పినాడు కొన్ని మాటలు చెప్పి ముగిస్తాను. చూడండి ప్రకటన గ్రంథము 3:1 ప్రకటన 3:1 ఆయన చనిపోయింది, లేదంటే మనము కేవలం జ్ఞాపకం చేసుకోవడానికి కాదు,
ఏదంటే మనం పండగ చేసుకోవడానికి అని కాదు, లేదంటే తిరిగి లేచింది అయ్యో మా దేవుడు తిరిగి లేచింది చెప్పుకోవడానికి అని కాదు. కానీ ఆయన అంటా ఉన్నాడు, నేను తిరిగి వస్తా ఉన్నాను, మళ్ళీ మీరు ఏం చేయాలో అని చెప్తా ఉన్నాడు. చూడండి ప్రకటన అక్క 11 చదవండి, అక్క 3:11. హల్లెలూయా, ఎంత గొప్ప చర్చలు అంటే ఒక మాట ఇక్కడ చెప్పిన దానికి జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ ఏమంటా ఉన్నాడు, యేసయ్య ఏ విధంగా అయితే తిరిగి వెళ్ళిపోయినాడు అని అంటా ఉన్నాడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని చెప్తా ఉన్నాడు. చూడండి 12:11 వచనంలో, నేను త్వరగా వచ్చున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండా ఉండినట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనుము అంటా ఉన్నాడు. నీకు ఏమైతే ఉన్నదో దాన్ని గట్టిగా పట్టుకొనుము అని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ఎందుకు చనిపోయినాడండి? చనిపోవడానికి గల కారణం ఏంటంటే, మానవుల యొక్క పాపాలు తీసివేయబడాలి, వాళ్ళు రక్షణ పొందుకోవాలి, రక్షణ పొందుకొని పరలోక రాజ్యానికి వారసులు కావాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. ఇక్కడ ఏమంటా ఉన్నాడు, ఇదిగో నేను త్వరగా వస్తూ ఉన్నాను, నీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకోవడము, నీ యొక్క కిరీటమును ఎవరిను అపరింపకుండా దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడము అని చెప్తా ఉన్నాడు. ఈరోజు మనం ఈ విధంగా మనం మాట్లాడుకుంటున్నాం కదా, యేసుక్రీస్తు యొక్క పునరుత్థానము మనకు ఎంతో మేలు చేసింది. యేసుక్రీస్తు యొక్క పాప ఎవరమ్మా బయటికి మనకు దేవుడి యొక్క ప్రేమ. చూడండి ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క పునరుత్థానము మన జీవితాలకు ఎంతో మేలు చేసింది. చూడండి ఆయన అంటా ఉన్నాడు, నేను వెళ్ళిపోయినాను కదా, అలాగే వెళ్ళిపోయి నేను మళ్ళీ వస్తా అంటా ఉన్నాడు. అంటే ఆయన వెళ్ళిపోయి మన కోసము అలా వెళ్ళిపోయి ఊరికే లేదైనా అని ఏమంటా ఉన్నాడు, నేను మళ్ళీ తిరిగి వస్తా అంటా ఉన్నాడు. నీకు ఏదైతే రక్షణ ఉందో, నీకు ఏదైతే దేవుడు అనుగ్రహించినాడో దాన్ని గట్టిగా పట్టుకోనము. నీకు దేవుడు కిరీటం ఇవ్వబోతా ఉన్నాడు. ఇక్కడ కూడా కిరీటం అంటే నెత్తి మీద ఉంటుంది కిరీటము, దాన్ని గట్టిగా పట్టుకోనము. ఎందుకంటే నీ కిరీటమును ఎవడు కూడా ఎత్తుకెళ్ళిపోకూడదు. అపహరింపడం అంటే దొంగతనం చేయడం అని అర్థం. దొంగతనం ఎవరు చేస్తారండి? దొంగతనం మన కిరీటం ఉందనుకోండి, మనకు దేవుడు మన కిరీటం ఇచ్చినాడు, రక్షణ అనే మన కిరీటం దేవుడు మనకి ఇచ్చినాడు. దాన్ని ఎవరు ఎత్తుకపోతాడు? ఇప్పుడు సాతాను ఎత్తుకపోతాడు. ఇప్పుడు దొంగ ఎవరు? ఇప్పుడు సాతాను. కాబట్టి ఏం చేయాలంట, మనము సాతానుకు మనం లొంగిపోకూడదు అని చెప్తా ఉన్నాడు. నీకు ఏదైతే కిరీటం ఉందో దాన్ని గట్టిగా పట్టుకోను. గట్టిగా పట్టుకోను అంటే ఇలా పట్టుకొని పోకూడదు మనకి కాదు. ఏమంటా ఉన్నాడు, అది పోకుండా నువ్వు జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడాలంటే మీరేం చేయాలన్నది బైబిల్ అంతా మనకు చూపిస్తూ ఉంది. ఎలా జీవించాలి, ఎలా దేవుని కోసం బతకాలి అని మనకు బైబిల్ అంతా మనం చూస్తూ ఉన్నాము. నీకు కలిగినటువంటి నీ కిరీటాన్ని ఎవడు కూడా ఎత్తుకెళ్ళిపోకుండా నువ్వు జాగ్రత్త పడితే కానీ నీవు అక్కడికి పో, ఇక్కడికి పరలోక రాజ్యానికి. చాలా సింపుల్గా అనుకుంటాం మనం, దేవుని రాజ్యం మనం నమ్ముకున్నాం కదా, మనం ప్రయోజనమైనం కదా, మన దేవుడు యేసయ్య, మనము అక్కడికి వెళ్తాం అనుకుంటాం. మనం చాలా ఈజీగా పోవండి, దీనికోసం చాలా సాధన చేయాలి, చాలా సాధన చేయాలి. ఇప్పుడు సింపుల్గా మనం అమెరికా ఉందనుకోండి, అమెరికా పోవాలంటే మనం బస్ ఎక్కి దాన్ని నేను ఫ్లైట్కి పోతా అంటే నడవరు. ఏం చేయాలి, దానికోసం కొన్ని సిస్టమ్స్ ఉంటాయి, కొన్ని పాలసీస్ ఉంటాయి, ఇవన్నీ ఫిల్అప్ చేయాలి, ఫామ్స్ ఉంటాయి నింపి సబ్మిట్ చేయాలి, టైం ఉంటుంది దానికి వెయిట్ చేయాలి, అన్ని రకాలుగా డబ్బు ఖర్చు పెట్టి దానికోసము సిద్ధపడాలి. అయితే కూడా కొన్ని సందర్భాల్లో ఆ వీసాను మనకు ఇవ్వరు,
మన గురించి అంతా ఎంక్వైరీ చేస్తారు. మనం ఎలాంటి వారం అని అమెరికా గవర్నమెంట్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. అవన్నీ ఎంక్వైరీస్ అయినాకనే మనకు వీసా ఇస్తారు. అప్పుడు కానీ మనం అమెరికా వెళ్ళలేము. ఈ చిన్న అమెరికా గురించి మనం అంత ఆలోచిస్తే దేవుని రాజ్యానికి పోవడానికి మనం ఎంత ప్రయాసపడాలండి. మన పక్కన ఉన్న దేశంలో కూడా మనం పోలేము, ఎందుకంటే అక్కడ పోవాలంటే మన పర్మిషన్ కావాలి. వాళ్ళ గవర్నమెంట్ మనకు పర్మిషన్ ఇవ్వాలి. మనం చిన్నగా మన ప్రాంతంలో లేదంటే మన భూమి మీద ఉన్నటువంటి ఈ రాజ్యాల్లోనికి పోవడానికి మనము చాలా ప్రయాసపడాలి, చాలా ఖర్చు పెట్టాలి. అయితే కానీ ఆ దేశాలు మనం పోలేము. కానీ నిత్య రాజ్యము పరలోక రాజ్యంలో ఉండాలంటే ఎంత కష్టపడాలండి. చాలా సులువుగా పోతామనండి కాదండి. కానీ దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు మనకు అవగాహన ఇస్తున్నంటే ఆయన ద్వారా మనకు రక్షణ అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆయన రక్తం ద్వారా మనకందరికీ కూడా పాప విమోచన అనుగ్రహించబడుతూ ఉంది. గొర్రెల యొక్క మేకల యొక్క రక్తము ద్వారా విమోచనము కలిగట్లేదు ఇక్కడ. ఎందుకంటే ఇక చూడండి, మనం ఆ ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయం 22వ వచనంలో చూస్తాం కదా, రక్తము చిందించకపోతే పాపక్షమాపణ లేదు. మన యొక్క పాపాలు క్షమించబడాలంటే దేవుడే మానవుడిగా ఆయన రక్తం చిందించాలి. కాబట్టి యేసుక్రీస్తు ఆయన శిలువ మీద రక్తమును చిందించినాడు. ఇప్పుడు ఏమవుతుంది, మనకు పాప క్షమాపణ మనకు కలుగుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంట, రక్షణ పొందుకోవాలి. ఆ రక్షణ మన దగ్గరికి వస్తుంది, మన ఇంటికి వస్తుంది, మన గ్రామానికి వస్తుంది, మన మందిరానికి వస్తుంది. కానీ మనం నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం కదా. కొన్ని సందర్భాల్లో కొన్ని పాలసీస్, కొన్ని గవర్నమెంట్ ఏమంటాము ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, గవర్నమెంట్ పథకాలు ఉంటాయి, గవర్నమెంట్ పథకాలు ఉంటాయి. అది ఏం చెప్తారంటే, మీ ఊరిలో ఇంతమందికి మేము మీకు బెనిఫిట్ చేస్తాం, మీరు అప్లై చేసుకోండి అని చెప్తే మనం అప్లై చేసుకోకపోతే వస్తుందా, రాదు. ఏం చేయాలి, గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే ఫామ్ తీసుకోవాలి. ఆ ఫామ్ తీసుకొచ్చి నింపాలి. నింపి మీ సేవలను లేకపోతే గవర్నమెంట్ ఆఫీసర్గా ఇవ్వాలి. అక్కడ డబ్బు కట్టాలి, చాలా ఉంటుందండి ప్రాసెస్. అప్పుడే మనకు ఏది కూడా రాదు కదా. ఒకవేళ నిర్లక్ష్యం చేసినాం అనుకోండి, నిర్లక్ష్యం చేస్తే మనకు వచ్చేటువంటి ఆ బెనిఫిట్, ఆ లాభము పక్కోడికి వెళ్ళిపోతుంది. మనం అంటాం, అరే నాకు రావాలి కదా, అంటే నువ్వు పట్టించుకోలేదు, నీకు రాలేదు. వాళ్ళు పట్టించుకున్నాడు, మనకు వచ్చింది అంతే. అరే వాడు మందిరం రాలేదు కదా, వాడు చర్చికి రాలేదు కదా, అంటే వాడు చర్చికి రాలేదు కదా, మంచిగా జీవించు, పరిశుద్ధంగా జీవించు, మనకు వస్తుంది. మన మందిరానికి వస్తాం, మందిరానికి వచ్చి ఇష్టార్థంగా జీవిస్తే దేవుడు మనకు అవకాశం ఇవ్వడు. ఇక్కడ ఏమంటున్నాడు, నీకు కలిగి ఉన్న దాన్ని నువ్వు గట్టిగా పట్టుకునుము, నీకు ఏదైతే కిరీటం ఉందో దాన్ని గట్టిగా పట్టుకునుము, లేకపోతే చాలా ప్రమాదంలో ఉన్నాం అని మనం అర్థం చేసుకోవాలి. మనం ప్రమాదంలో ఉన్నాం, మన ఇంటి వారు కూడా ప్రమాదంలో ఉన్నారు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఏ క్షణము మనది కాదు, ఏ క్షణము ఏం జరుగుతుందో మనకు తెలియదు. కనుక మనం ఏం చేయాలంటే సిద్ధపడి ఉండాలి. అందుకే ఏసయ్య అంటా ఉన్నాడు, ఇదిగో నేను త్వరగా వస్తూ ఉన్నాను, నేను త్వరగా వస్తూ ఉన్నాను, మీరేం చేయాలి, సిద్ధపడి ఉండండి అంటా ఉన్నాను. సిద్ధపడి ఉండండి, నీకు కలిగి ఉన్నటువంటి కిరీటాన్ని గట్టిగా పట్టుకొని కూర్చో. ఎందుకంటే ఎవడో వచ్చి ఎత్తుకపోయేటువంటి అవకాశం ఉంది. దొంగలు వచ్చి నీకున్నటువంటి ఆస్తిని, నీకున్నటువంటి ఆ బెనిఫిట్ని ఎత్తుకుని వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఏం చేయాలి, నీకున్నటువంటి ఆ కిరీటాన్ని గట్టిగా పట్టుకో. ఎందుకంటే కిరీటం లేకపోతే అక్కడికి పోలేము మనం. రక్షణను మనం కాపాడుకోలేకపోతే ఈ లోకంలో ఉన్నప్పుడు అక్కడికి పోలేము. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇంకొక మాట మనం చూద్దాం. ఇంకొక మాట అదే ప్రకటన 22వ అధ్యాయము 7వ వచనం. ప్రకటన 22:7, ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొన్నవాడు ధన్యుడు. మళ్ళీ చదవండి, ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొన్నవాడు ధన్యుడు. హల్లెలూయా. చూడండి, మనం ధన్యులం కావాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. మనము
ఈ యొక్క మత్తయి వార్త 6వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో అనుకుంటాను అక్కడ ధన్యతలు కొన్ని ఉన్నాయి. ఆత్మ విషయమై దీనమైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది, దుఃఖపడే వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు, సాత్వికులు ధన్యులు, వాళ్ళు భూలోకమును సంతరించుకుందురు అని ధన్యతలు కొన్ని ఉన్నాయి. మనం ధన్యులం కావాలంటే ఏం చేయాలంటావు అన్నాడు, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనేవాడు ధన్యుడు అంటా ఉన్నాడు. ఎందుకంటా ఉన్నాడు, నేను వచ్చినప్పుడు ఏసయ్య ఎత్తిన మాట ఇది, మనం కాదు మన మాటలు కాదు. ఏమంటా ఉన్నాడు ఏసయ్య, నేను మళ్ళీ వస్తాను, నేను మళ్ళీ వస్తున్నాను. నేను వచ్చేటప్పుడు ఏం చేయాలంట, ఈ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాలను, లేదా ప్రవచన వాక్యాలను గైకొనేవాడు ధన్యుడు. ఎందుకంటే ఈ వాక్య ప్రకారం జీవించిన వాడే ధన్యుడు, ఈ వాక్య ప్రకారం జీవించిన వాడే పరలోక రాజ్యానికి వారసుడిగా ఉంటాడు. వాడు మాత్రమే అక్కడ దాకా వెళ్ళగలుగుతాడు. కాబట్టి ఏమంటా ఉన్నాడు, నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో, లేకపోతే దొంగ సాతాను వచ్చి ఎత్తుకెళ్ళిపోతాడు. మనము అనుకుంటాం నేను బాగానే ఉన్నా, మంచిగా చర్చికెళ్తూ ఉన్నాను, పాటలు పాడుతూ ఉన్నాను, అన్ని రకాలుగా మంచిగా ఉన్నాను అని మనం నిర్లక్ష్యంగా ఉన్నామనుకోండి, చాలా ఈజీగా మోసపోతాం. సాతాను యొక్క కుతంత్రాలు చాలా భయంకరంగా ఉంటాయి. మనల్ని చాలా భయంకరంగా దేవునికి దూరంగా చేయడానికి వాడు ఎప్పుడు కూడా ప్లాన్ చేస్తూనే ఉంటాడు. పేతురు ఒక మాట రాస్తాడండి, పేతురు ఒక మాట అంటాడు, ఏమంటాడండి, ఇదిగో బి విరోధి అయిన అపవాది గర్జించి సింహం వల్లే ఎవరిని మృంగుదనా అని తిరుగుతున్నాడు, జాగ్రత్తగా ఉండడం చెప్తా ఉంటాడు. ఎవరంట, మన విరోధి ఎవరు, ఇప్పుడు ఈ లోకంలో ఉండేటువంటి మన ఇంటి పక్క వాళ్ళు కాదు, లేదంటే మన ఇంట్లో ఉన్న వాళ్ళు కాదు, లేదంటే మన ఊరి వాళ్ళు కాదు, మన విరోధి ఎవరు, సాతాను. మీ విరోధి అయిన అపవాది ఎవరు, మీ విరోధి, మీ శత్రువు అయిన అపవాది ఎవరిని మృంగుదునా అని. మృంగడం అంటే స్వాహ అంటాం కదా, అక్కడే వెళ్ళిపోతాం డైరెక్ట్గా, ఎక్కడ వెళ్ళిపోతాం, నరకంలో వెళ్తామంట. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదలా అని తిరుగుతున్నాడు, జాగ్రత్తగా ఉండండి అని చెప్తా ఉన్నాడు. కొన్ని సందర్భాలంట పేతురు మళ్ళీ చెప్తాడు, మీ ఆ సాతాను ఏం చేస్తాడంటే, మనం దేవుని వాక్యం వింటూ ఉన్నప్పుడు ఆ మనల్ని డిస్టర్బ్ చేయడానికి మందిరంలో వచ్చి కూర్చుంటాడంట. మందిరంలో వచ్చి కూడా కూర్చుంటాడు ఎవరు, సాతాను. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే దేవుని వాక్యము మనల్ని వినకుండా చేసేది ఎవరు, సాతాను. దేవునికి దూరంగా పోవడానికి ఎవరు ప్రయత్నం చేస్తారంట, సాతాను. కాబట్టి మనం ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఏమంటా ఉన్నాడు 22:7 అంటున్నాడు, ఇంత చదివినాం కదా, ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యమును గైకొనేవాడు ధన్యుడు, ఈ వాక్యము ప్రకారము జీవించేవాడు ధన్యుడు అని చెప్తా ఉంది వాక్యం. ఈ వాక్యం ప్రకారం జీవించేవాడు ధన్యుడు, ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను గైకొనేవాడు ధన్యుడు. ఇంతకుముందు ఏమన్నాడు, నీకు కీటం ఉంది, దాన్ని ఎవడు కూడా ఎత్తుకోపోకుండా జాగ్రత్త పడు అని చెప్పినాడు. ఇప్పుడు ఏమంటున్నాడు, ఈ గ్రంథం ప్రకారం జీవించు అని చెప్తా ఉన్నాడు కదా. ఒకసారి దావీదు అంటాడు, ప్రభువా నీ వాక్యము నా పాదములకు దీపమై ఉన్నది. ఎందుకంటే చీకట్లో నడిచేటప్పుడు అంట మనకు వెలుతురు లేకపోతే గుంతలను ఎక్కడో పడిపోతాం. కానీ దావీదు అంటా ఉన్నాడు, జీవితంలో వెలుగు ఏదంట, వాక్యము. కాబట్టి వాక్యం ప్రకారం మనం జీవించడానికి అలవాటు చేసుకుందాం. చివరిగా ఇంకొక మాట చెప్పి ముగిస్తాను, ఇంకొక మాట 22:12 ఇదిగో నేను త్వరగా వస్తా ఉన్నాను, వాణి క్రియల చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నేనే అల్ఫా ఒమేగా, హల్లెలూయా. అల్ఫా ఒమేగా అంటే నేనే ముందటి వాడను, కడపటి వాడను, నేనే ఉన్నా, అప్పుడున్నా, ఇప్పుడు ఉంటా, మళ్ళీ ముంగడు కూడా ఉంటా అని చెప్తా ఉన్నాడు. ఇదిగో ఇంతమంది చూసినాం కదా 3వ అధ్యాయం 11వ వచనంలో, ఇదిగో త్వరగా వస్తూ ఉన్నాను, నీ కిరీటం ఉంది, దాన్ని గట్టిగా పట్టుకో అన్నాడు. ఇంకేమన్నా మళ్ళీ ఒకసారి అన్నాడు, ఇదిగో నేను త్వరగా వస్తూ ఉన్నాను,
ఏమన్నాడు, త్వరగా వస్తున్నాను, ఈ గ్రంథంలోని వాక్యాలను గైకొనండి అన్నాడు. ఇప్పుడు లాస్ట్ ఏమంటున్నాడు చెప్పండి, ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను, వాణి క్రియలు చెప్పున, జాగ్రత్తగా వెళ్ళండమ్మా, లాస్ట్ 2 నిమిషాలు చెప్పి ముగిస్తాను, వాణి క్రియలు చెప్పున ప్రతివానికి ఇచ్చినకు జీతము నేను సిద్ధపరిచి ఉన్నానంటా ఉన్నాడు. దేవుడే సిద్ధపరిచి పెట్టినాడంట మనకు ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలనేది. వాణి క్రియల చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు జీతము నా యొద్ద ఉన్నది. చూడండి, ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను, వాణి క్రియల చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. మనం మంచిగా జీవించినాం అనుకోండి, మనకు బలా నమ్మకమైన మంచి దాసుడా అని చెప్పేసి మనల్ని పరలోక రాజ్యానికి వారసులుగా జీవి పంపిస్తాడు. అది మనకు జీతం. ఎందుకంటే పరలోకంలో నిత్యము మనము ఆయనతో పాటు ఉంటాం. ఒకవేళ మంచిగా జీవించకపోతే, ఈ దేవుని వాక్యానికి దేవుని యొక్క ప్రవచనాలకు అనుగుణంగా జీవించకపోతే ఏమవుతుందంట, దేవుని యొక్క వాక్యానికి అనుగుణంగా జీవించకపోతే ఏమవుతుందంట, ధన్యులము కాము. ధన్యులు కారు అన్నప్పుడు ఏమో జరుగుతుంది, పరలోక రాజ్యానికి వారసులము కాము అని అర్థం. ధన్యులు కానివారు ధన్యులైన వారు. ధన్యులైన వారు ఎవరు? ఇప్పుడు పరలోక రాజ్యానికి వారసులు ఎవరు? ధన్యులు. పరలోక రాజ్యానికి వారసులు కానివారు ఎవరు? ధన్యులు కానివారు. మనం ధన్యులుగా ఉందామా లేకపోతే ధన్యులు కానివారిగా ఉందామా చెప్పండమ్మా. ధన్యులుగా ఉందామా లేదంటే ధన్యులుగా కాకుండా ఉందామా? ధన్యులుగా ఉందామా? కాబట్టి దేవుడు అంటా ఉన్నాడు, మీరు ధన్యులు కావాలంటే ఈ వాక్యం ప్రకారం జీవించండి అంటా ఉన్నాడు కదా. అందుకే మనము ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటాను, మన మొదటి కీర్తనలో ఎనిమిది దుష్టుల ఆలోచన నడవక, పాపల మార్గం నిలవక, అపాసకులు కూర్చుని చోటు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించుచు యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రమును ధ్యానించువాడు ధన్యుడు. ఎక్కడ ధన్యులు అవుతామంట, దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు అంట, లేదంటే దేవుని యొక్క వాక్య ప్రకారము జీవించినప్పుడు ఏమవుతామంట, మనము ధన్యులం అవుతాము. మన దగ్గర సత్యం ఉన్నది అంటాం కదా, సత్యంకి ఏముంటుంది, పథ్యం ఉంటుంది. ఏం చేయాలి మనము? పథ్యం చేయాలి. నాకు రోగం తగ్గొద్దు, నేను పథ్యం చేయాలంటే ఏమవుతుంది, రోగంకి ఇంకా ఎక్కువైపోతుంది. కొంతమంది అంటారు కదా ఊళ్ళల్లో, సత్యం ఏముంటుందంట, పథ్యం ఉంటుందంట. మనం పథ్యం చేయకపోతే మన రోగాలు తగ్గవు. మన ఆరోగ్యం బాగాలేకపోతే ఏం చేస్తాం మనము, డాక్టర్ చెప్తాడు మందులు ఇస్తాడు, మందులు ఇచ్చి మందులు ఈ టైం వాడుకో, మార్నింగ్ మధ్యాహ్నం సాయంత్రం అని టైం చెప్తాడు, ఏది ముందు చేసుకోవాలో ఏ తర్వాత చేసుకోవాలో అది కూడా చెప్తాడు. ఇంకేం చెప్తాడు, ఈ మందులు వాడేటప్పుడు ఈ ఫుడ్ మాత్రమే తిను అని చెప్తాడు. లేదు నేను ఆ ఫుడ్ తిన్నా ఇంకా నా ఇష్టం వచ్చి తింటాంటే ఏమవుతుంది, ఆ మందులు పనిచేయవు. మందులు పనిచేస్తాయా? పచ్చం చేయకపోతే పనిచేయవు. ఏమవుతుంది, రోగం కుదిరిపోయి చచ్చిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే అంటా ఉన్నాడు, ఇదిగో నేను త్వరగా వస్తా ఉన్నాను, వాణి క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు జీతం నా యొక్క ఉన్నది, తస్మాత్ జాగ్రత్త అంటా ఉన్నాడు. ఇది దేవుని యొక్క హెచ్చరిక. దేవుడు అయినటువంటి యేసుక్రీస్తు మానవులకు ఇచ్చినటువంటి హెచ్చరిక. ఎందుకంటే మనము టైం పాస్ చేయడానికి మనం మందిరం రావట్లేదు, దాన్ని నవ్వడానికి దాంట్లో కొంచెం టైం పాస్ చేసి కూర్చోవడానికి మనం రాలేదు. ఇది దేవుని యొక్క మందిరము కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఎందుకంటే దేవుడు అంటా ఉన్నాడు, నేను వస్తా సిద్ధమా, నేను వచ్చేటప్పుడు నువ్వు సిద్ధంగా ఉంటావా, దేవుని యొక్క ప్రశ్న అది. మనం సిద్ధంగా ఉన్నామా లేదనేది నాకు వ్యక్తిగతంగా నాకు తెలుసు, నీ వ్యక్తిగతంగా నీకు తెలుసు. మనం సిద్ధంగా లేకపోతే సిద్ధపడదాం. ఎందుకంటే ఎన్ని రోజులు మనము దాదాపుగా నాకు తెలిసి ఒక 50 ఏళ్ళ నుంచి ఇక్కడ మందిరం ఉన్నదేమో, అంటే సువార్త ఉన్నదేమో, 40-50 ఏళ్ళ నుంచి ఉండొచ్చేమో. మనకి ఇంకా సువార్త తెలియని వారిగా జీవిస్తే ఎవరు కూడా మనల్ని క్షమించలేరు. దేవుని యొక్క వాక్యం ప్రకారం జీవించిన వాడు ధన్యుడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. 3 రకాలు చెప్తా ఉన్నాడు. మొదటి ఏమన్నాడు, ఇదిగో నేను త్వరగా వస్తూ ఉన్నాను. 3వ అధ్యాయం 10వ వచనంలో నీ యొక్క కీరటాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకో, ఎవడు కూడా ఆపాదింపకుండా లేదా దొంగతనం చేయకుండా దాన్ని గట్టిగా పట్టుకో అన్నాడు. ఇంకేమంటున్నాడు,
ఏడవ వచనంలో 22:7 అంటున్నాడు, ఇదిగోనే త్వరగా వస్తా ఉన్నాను, ఇదిగోనే త్వరగా వస్తా ఉన్నాను. ఈ యొక్క గ్రంథంలో రాయబడినటువంటి ప్రవచన వాక్యముల ప్రకారం జీవించిన వాడు ధన్యుడు అంటా ఉన్నాడు. చివరికి ఏమన్నాడు, ఇంకో మాట హెచ్చరిస్తా ఉన్నాడు. చివరిగా ఏమంటా ఉన్నాడు, నేను త్వరగా వస్తా ఉన్నాను. వాణి వాడి క్రియలు చెప్పున ఎవడైతే మంచిగా జీవిస్తాడో వానికి నిత్య జీవంలోనికి, ఎవడైతే తప్పుగా జీవిస్తాడో వాడు నిత్య నరకంలోనికి వెళ్తాడంట. నిత్య జీవం అంటే దేవుని యొక్క పరలోక రాజ్యము, నిత్య నరకం అంటే అది అగ్ని ఆరదు, పురుగు చావదు. మనం ఏది ఇళ్ళకి వెళ్దామండి, మనకు పరలోక రాజ్యం అంటే ఇష్టం కదా, అందరం కూడా మంచి కోరుకుంటాం కదా. మరి ఆ రాజ్యంలోనికి పోవాలంటే ఈ లోకంలో ఉన్నప్పుడే మనం చాలా జాగ్రత్తగా జీవిద్దాం. ఎందుకంటే ఈరోజు యేసుక్రీస్తు యొక్క పునరుత్థాన దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఆయన నా కోసం నీ కోసం చనిపోయి ఆ శిలువ పైన కాల్చినటువంటి ప్రతి ఒక్క రక్తపు బిందువు అది నీ కోసం నా కోసం, అది వృధా పోకూడదు. అంటే ఏం చేయాలి మనము, ఆయన యొక్క వాక్య ప్రకారం జీవించాలి. ఆయన ఏదైతే చెప్పినాడో, రక్షణ ఏదైతే నీకు ఇచ్చినాడో దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. కాబట్టి నా ప్రియ సంగమా, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, యేసుక్రీస్తు యొక్క శిలువను మీ కళ్ళ ముందు మీరు ఊహించుకోనండి. ఒకవేళ అలాంటి శిక్ష మనకు పడితే ఎంత ఘోరంగా ఉంటుందండి. కానీ ఆయన నీ ప్లేస్లో ఆయన భరించినాడు. ఆయన భరించి నీకు రాసిన దెబ్బలు, నీకు రాసిన శిక్ష అందరినీ ఆయన మీద వేసుకొని ఆయన భరించినాడు. ఈరోజు ఆయన విశ్వాసం ఉంచిన వారు, ఆయన విశ్వాసం ఉంచిన వారికి ఆయన ఎక్కడైతే ఉంటాడు, ఎక్కడ ఉన్నాడైనా పరలోక రాజ్యంలో ఆయన ఉంటాడు. ఆయన అక్కడికి తీసుకుని వెళ్తాడు. అక్కడ ఏడుపును పల్లుకొరుట ఏమి ఉండదు. అక్కడ ఏముంటుందంట, శుద్ధ సువర్ణములతో చేయబడినటువంటి బంగారు వీధులు ఉంటాయి. అచ్చమైనటువంటి ఆ గోమేదికంతో చేసినటువంటి వీధులు ఉంటాయి. కాబట్టి ఆ రాజ్యంలోనికి మనం పోవాలంటే ఈ లోకంలో ఉన్నప్పుడే, ఈ లోకంలో ఉన్నప్పుడే ఉంటాము, తీవకున్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలంటాం కదా, ఆ విధంగా లోకంలో ఉన్నప్పుడే ఆ రాజ్యం కోసం మనమందరం కూడా మనము దేవుని కోసము నమ్మకంగా జీవిద్దాం, అశుద్ధంగా జీవిద్దాం, వాక్యం ప్రకారం జీవిద్దాం. అందరం కలుపుకున్నాను. పరలోక పట్టణము 12 గుమ్మములు, 12 ముఖ్యములకు అదిలముగా కట్టబడి.